నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ స్పెషల్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. ఎస్, అమెరికా రాష్ట్ర ఎన్నికలనగానే అన్ని దేశాలు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఏం జరిగినా కూడా మిగతా దేశాలపై చాలా ప్రభావం చూపిస్తుంది. దౌత్యపరంగా కానీ, లేకపోతే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి సంబంధాలు కానీ, లేకపోతే వాణిజ్య సంబంధాలు, ఏ అంశమైనా కూడా అమెరికాతో ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి. సో అమెరికా ఎన్నికలు జరుగుతున్నాయి, ఎవరు అధ్యక్ష పదవిలో గెలవబోతున్నారు? ఇటువైపు చూసుకుంటే ట్రంప్ మరొకసారి హోరాహోరీగా పోటీ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కమలా హారిస్ ఇటువైపు భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తిగా, ఆమె ఈసారి మహిళగా మొదటిసారి దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో పూర్తిగా ఆమె గెలవబోతున్నారా, లేకపోతే ట్రంప్ ఈసారి మళ్ళీ రాబోతున్నారు, ఇవన్నీ కూడా పూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక అమెరికా ఎలక్షన్కి సంబంధించినటువంటి ర్యాలీలు పూర్తిగా కొనసాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇరువైపు అభ్యర్థులు కూడా హోరాహోరీగా ప్రచారం చేశారు. తెలుగు ప్రభావిత ప్రాంతాల్లో కానీ, భారతీయ ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. కొన్ని కొన్ని ప్రకటనలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే గతం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు ఒకసారి చూసుకుంటే కనుక, పూర్తి స్థాయిలో భారత్ అనేది అక్కడ సంతతి పెరుగుతున్నటువంటి పరిస్థితి, ఓటర్లు పెరుగుతున్నటువంటి ప్రభావం తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 5.9 వరకు మిలియన్ ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే సంతతి ఉంది, అంత ప్రభావం చూపిస్తున్నటువంటి, చైనా తర్వాత మనమే ఉన్నాం, చైనాను దాటినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇంత ప్రభావంలో భారత్కి ఎవరు గెలిస్తే మేలు, ఇవన్నీ కూడా ఈరోజు మనం డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. ప్రధానంగా మనకి సింహ గారు, సీనియర్ జర్నలిస్ట్, నార్త్ అమెరికా నుంచి మనకి అందుబాటులో ఉన్నారు, వారికి నమస్కారం. అలాగే రాజమౌళి గారు అట్లాంటా జార్జియా స్టేట్ నుంచి, వారు కూడా అందుబాటులో ఉన్నారు, వారికి కూడా నమస్కారాలు. నరసింహారెడ్డి రాజకీయ విశ్లేషకులు, ఆయన కూడా కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. నరసింహారెడ్డి గారికి కూడా కాసేపట్లో జాయిన్ కాబోతారు. సంజయ్ గుండ్ల గారు మనకి స్టూడియోలో ఉన్నారు, సీనియర్ అనలిస్ట్, వారికి నమస్కారం. ఎస్, మనం కంటిన్యూ చేద్దాం. ముందుగా మనం రాజమౌళి గారు మనకు అందుబాటులో ఉన్నారు, అట్లాంటా నుంచి, జార్జియా స్టేట్ నుంచి ఉన్నారు. ఎస్ రాజమౌళి గారు, నమస్తే. నమస్తే. ఎస్, అంటే అమెరికా ఎన్నికలు అనగానే అన్ని దేశాలు చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటాయి. మనం ముందు నుంచి చూస్తున్నటువంటి పరిణామాలు చూసుకుంటే కనుక చాలా ప్రభావం ఉంది. సో అక్కడ అమెరికా ఎవరు అధ్యక్ష అవుతారు, భారత్కి ఎంత మేలు, ఇవన్నీ కూడా చాలా వరకు మనం కూడా కొంతవరకు ఆసక్తిగా చూస్తూ ఉంటాం. ఈసారి జరుగుతున్నటువంటి పోటీ ఎలా ఉండబోతుంది, ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారు? అంటే ఇప్పుడు మనకు లేటెస్ట్ వార్తలు అందిన దాని ప్రకారం ఆల్మోస్ట్ నేషనల్ లెవెల్ జరిగిన నవంబర్ 3 ప్రకారం కమలా హారిస్ గారికి 48.3%, ట్రంప్ గారికి 47.3%, అంటే ఆల్మోస్ట్ 1% డిఫరెన్స్ ఉన్నది. అంటే డొనాల్డ్ ట్రంప్ 1% తక్కువ ఉండడు. మరి ఇది రేపు కంప్లీట్ అయిపోయే వరకు పూర్తిగా ఆయన మెజార్టీ సాధిస్తారా, లేకపోతే ఈమె మెజార్టీ సాధిస్తారా, ఇక్కడ ఒక ప్రధాన అంశం. కాకపోతే ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది అమెరికన్ పీపుల్, నాకు నారాయణ ప్రకారం స్త్రీకి ఇస్తారా అన్నది కొంచెం డౌట్. ఇప్పటి వరకు స్త్రీ ప్రెసిడెంట్ కాలేదు. ఓకే, మరి ఈమెను వాళ్ళు ఆదరిస్తారా అన్నది కొంచెం అనుమానమే. నా లెక్క ప్రకారం ఏంటంటే మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ రావడానికి అవకాశం ఉంది అని అంటున్నారు. సో భారత్కు బెనిఫిట్ ఎంత ఉంటది ఏందన్నది మన మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, భారతదేశం ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా అమెరికా ఎన్నికల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అందులో నరేంద్ర మోడీతో మంచి సంబంధాలు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాయి, ఇది ప్రధాన విషయం. దీన్ని బట్టి అవకాశం డొనాల్డ్ ట్రంప్ ఉంటుంది అనుకుంటున్నారు. రైట్ రాజమౌళి గారు, అంటే ముందస్తు ఓటింగ్ ఒకటి చాలా ప్రామాణికం. అంటే గతంలో చూసుకుంటే గతానికి ఇప్పటికి 100 పోలింగ్ బూత్లు ఎన్నో ఏర్పాటు చేసి ఈసారి దానికి 50% ఎక్స్ట్రా పెంచారు. ఎందుకంటే పూర్తిగా ఎక్కడ ఎటువంటి చర్యలు జరగకుండా ముందస్తుగా కొంచెం పోలింగ్ కేంద్రాలు పెంచడం, ఇలాంటి చర్యలు కూడా తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. సో ఇంకొకటి అంటే ముందస్తు ఓటింగ్ చూసుకుంటే దాదాపుగా 6.8 కోట్ల మంది అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో ఈసారి పెరిగినటువంటి పని గతంతో పోల్చుకుంటే ఇది ఎంతవరకు ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? డెఫినెట్ గా ఉంటుంది అక్కడ. ఎందుకంటే అక్కడ డెమోక్రాట్స్ ప్రభావం అయితే డెఫినెట్ గా ఉంటుంది. అంటే ఈ ఓటింగ్ తమకే ఎక్కువ కలిసి వస్తుందని ట్రంప్ గానీ హారిస్ గానీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకంత ట్రంప్ కొంచెం ముందస్తు ఓటింగ్ అనేది నాకే అనుకూలం అని ఆయన కొంచెం వ్యాఖ్యలు కూడా చేశారు. అదే అదే దాని మీద అడ్వాంటేజ్ తీసుకుంటే ట్రంప్ అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన వెనుక అంటే ఒక సామాజిక వర్గం అయితే ఎక్కువ బలంగా పనిచేస్తుంది అన్నది మనకు వినబడుతున్న అవసరం. డొనాల్డ్ ట్రంప్ అవకాశం ఎక్కువ ఉంది అని చెప్పి అనుకుంటున్నాడు. ఇక్కడ మనం ఆయనకు మనం ఇక్కడి నుంచి పుష్టం చేస్తాం లేదు, అది చాలా మంది కొన్ని స్టేట్స్ లో ఆయన వెనుకబడ్డ మాట నిజమే. కానీ లాస్ట్ మూమెంట్ లో చెప్పలేము కదా, అది అవకాశం అయితే ఆయనకు ఓటింగ్ లో పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పుడు భావిస్తున్నారు.
ఎస్ ఎస్ రైట్ రైట్ రాజమౌళి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. మనకి సింహా గారు అందుబాటులోకి వచ్చారు, సీనియర్ జర్నలిస్ట్ నార్త్ అమెరికా నుంచి. ఎస్ సింహా గారు నమస్తే. ఎస్ సింహా గారు, అంటే ప్రధానంగా చూసుకుంటే ఎన్నికలు మనం మాట్లాడుకున్నట్టుగానే అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఒకటైతే, భారత్పై ప్రభావం అంటే భారత్కు సంబంధించినటువంటి సంతతి ఈసారి కమలా హారిస్, ఆయన ఆమె కూడా పోటీలో ఉన్నారు. అది కొంతవరకు అమెరికా ఇంతవరకు మహిళ కాలేదు, ఒకవేళ ఆమె అయ్యే అవకాశాలు ఎక్కువ. ఎంత పర్సంటేజ్ చూసుకుంటే 1% తేడా ఉంది, పెద్దగా తేడా కూడా మనకు లేదు. సో ఈసారి అక్కడ మన ప్రభావం ఎంత ఉండబోతుంది, అంటే తెలుగువారిగా మన ప్రభావం అండ్ భారత ఓటర్లు చాలా కీలకం, అక్కడ ఉన్నటువంటి విదేశీయులు చాలా ఎక్కువ మంది ఉన్నారు, అందులో భారత్ ఎక్కువగా. సో ఈసారి ఎలా ఉండబోతున్నాయి ఎన్నికలు అంటారు, అంటే మీకు తెలిసినటువంటి అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎవరికి ఎక్కువ అవకాశం ఉన్నాయంటారు? యా ఖచ్చితంగా అండి, మనం ఓవరాల్గా చూసినట్లయితే అమెరికా ఎలక్షన్స్ వచ్చేసరికి ప్రధానంగా ఏ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కానీ ఇద్దరు మేల్ ఫీమేల్ రిలీజియస్ కాస్ట్ ఇవన్నీ కూడా పక్కన ఉంటాయి. ఫస్ట్ నేషన్ ఫస్ట్. సో యుఎస్ కోసం, యుఎస్ కొరకు, యుఎస్ చేతన ఏదైనా కూడా చేయాల్సిన పని మీద ఇక్కడ ఎలక్షన్స్ అనేవి వాళ్ళకే మద్దతుగా నిలవడం జరుగుతుంది. ప్రధానంగా ఓటర్స్ అనేవాళ్ళు ఇక్కడ సిటిజన్స్. సో మన దేశం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినా లేదా ఇక్కడ సిటిజన్స్ అయినా కూడా వీళ్ళంతా కూడా ఖచ్చితంగా ఈ కంట్రీలో వాళ్ళకు దొరికే ఫస్ట్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్ ఎవరైతే కల్పించగలుగుతారు అనే వారి వైపు ఫస్ట్ వాళ్ళు మొగ్గు చూపుతారు సహజంగా. రెండోది ఏంటంటే మన ఇమిగ్రేషన్ విషయం వచ్చేసరికి ఇట్స్ ఇంటర్నేషనల్ పాలసీ. సో సహజంగా మనకి ఇండియా నుంచి చూసేటప్పుడు ఇమిగ్రేషన్ పాలసీ మీదే ఎక్కువగా చూడటం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ కూడా లైక్ ఇతర దేశాలకి ఫండింగ్ చేయడం, లైక్ పాకిస్తాన్ ఇటువంటి కంట్రీస్ కూడా, ఇవి కూడా చర్చల్లోకి రావడం జరుగుతుంది. సో ఈ అంశాల్లో మన భారతీయ ఓటర్స్ అనేది ఆలోచన సహజంగా నిలబడుతుంది. సో 1-2% ఓటింగ్ కేవలం అనేది ఇద్దరి మధ్యన డిఫరెన్స్ ఉండటం వల్ల చాలా టఫ్ కాంపిటీషన్ అనేది మనకు చాలా క్లియర్గా కనిపించడం వల్ల మన ఓటింగ్ కూడా చాలా కీలకంగా మారింది. ప్రధానంగా ఎక్కడైతే ఏవైతే బ్యాటిల్ స్టేట్స్ అని అనుకుంటున్నారో ప్రజెంట్ అయితే మిచిగన్ కానీ, అదేవిధంగా నార్త్ కెరోలినా కానీ, పెన్సిల్వేనియా కానీ, ఈ 3 స్టేట్స్ కూడా చాలా కీలకంగా మారాయి. సో సహజంగా ఈ స్టేట్స్ పెన్సిల్వేనియా మిచిగన్ చూసినట్లయితే డెమోక్రాట్స్, బట్ గాజా మనకి యుద్ధం, ఈ వార్ అవుతుంది. ఈ వార్ పరిస్థితిలో ఈ ఓటింగ్ ఎవరైతే మైనారిటీ ఓటర్స్ ఉంటారో ఈ ఓటర్స్ అందరూ కూడా చాలా ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ అండ్ డెమోక్రాట్ ఓట్ బ్యాంక్ కాస్త రిపబ్లికన్ వైపు కూడా చూసే పరిస్థితి కనిపిస్తుంది. సో అంటే ఒక ఇష్టం లేనప్పుడు మరొకరికి ఓటేసే పరిస్థితిలో ట్రంప్కు ఓటు వేసే పరిస్థితి కూడా ఉండొచ్చు. సో అదే విధంగా ట్రంప్ క్యాంపెయిన్ కూడా అదే విధంగా కొనసాగుతుంది. మనం చూసినట్లయితే ట్రంప్ క్యాంపెయిన్లో బాగా మనకి హిందుత్వాన్ని కూడా ఆయన తీసుకొచ్చి బంగ్లాదేశ్ లాంటి విషయాలు ఆయన ఒక స్టాండ్ తీసుకొని ట్విట్ చేయడం కూడా అది ప్రధానంగా ఇండియన్, అదేవిధంగా హిందూ ఇండియన్ కమ్యూనిటీస్ లో సంచలనంగా కూడా మారే పరిస్థితి ఉంది. దాని ప్రభావం కూడా పూర్తిగా లేకపోలేదని అంటానికి కూడా ఇక్కడ లేదు. సో తద్వారా యాక్చువల్లీగా కమలా హారిస్ ఒకవైపు ఆఫ్ ఇండియన్ అని అనుకుంటున్నప్పటికీ మరోవైపు ఇటువంటి ట్వీట్లు రావడం ద్వారా కూడా వీరందరూ కూడా ఓటర్స్ అనేవాళ్ళు పూర్తిగా ఒకవైపు నిలబడ్డారు అని అనుకునే పరిస్థితి లేదు. ఇది వరకు స్టార్టింగ్ లైక్ ఒక 10 ఇయర్స్ బిఫోర్ మనం తీసుకున్నట్లయితే భారతీయ ఓటర్స్ అందరూ సహజంగా ఇమిగ్రెంట్స్ అందరూ కూడా డెమోక్రాట్ ఓటర్స్. సో లాస్ట్ ఫస్ట్ టైం ట్రంప్ టైంలోనే ఇమిగ్రెంట్స్ కూడా రిపబ్లికన్స్ కి ఓటు వేయడం, అదేవిధంగా ఇండియన్స్ ఇక్కడ సెటిల్ అయిన ఇండియన్స్ వీళ్ళు కూడా ఇరు పార్టీల్లో కూడా సమానంగా ప్రియారిటీస్ దొరకడం, ఇరు పార్టీల్లో కూడా కంటెస్ట్ చేయడం, చాలా యాక్టివ్గా పాల్గొనడం కూడా. సో ఓటు అనేది స్ప్లిట్ అయింది, బట్ మెజారిటీ ఓటు కమలాకు ఉంటే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి ఇండియన్ ఓటర్స్ అనేవి మనం చూసినట్లయితే అనేక సర్వేల్లో కూడా. ముఖ్యంగా మనకి ఓవరాల్గా చూసినట్లయితే ఇక్కడ ఫీమేల్ అనేది ఇంతవరకు అమెరికా చరిత్రలో లేదు. సో ఈ అమెరికా చరిత్రలో ఇదివరకు హిల్లరీ క్లింటన్ ట్రై చేసినప్పటికీ ఆమె లాస్ అవ్వడం జరిగింది. సో ఈ ఎలక్షన్స్లో కమలా హారిస్ గెలిచినట్లయితే ఖచ్చితంగా అది హిస్టరీ క్రియేట్ చేసినట్లు అవుతుంది. అదేవిధంగా ట్రంప్ కూడా ఆయన ఒకసారి గెలిచి మళ్ళీ ఓడి మళ్ళీ 3rd టైం కంటెస్ట్ చేస్తున్న వ్యక్తిగా చరిత్రలో నిలవనున్నారు. ఒకవేళ ఆయన గెలిచినా కూడా అది కూడా చరిత్రే కాని ఉంది. సో ఈ రకంగా జరిగిన అమెరికా చరిత్ర గత చరిత్రలో ఎప్పుడూ లేదు. సో ఓవరాల్గా చూస్తే నువ్వా నేను అనే రేసు నడుస్తుంది.
ఒకటి ఇంకోటి అంటే ప్రధానంగా మొన్న జరిగినటువంటి రెండు హత్య యత్నాలు జరిగాయి ట్రంప్ పైన, అది కూడా కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉందంటారు. ఎందుకంటే ఆ సందర్భంలో జరిగిన పరిణామాలు చూసుకుంటే కొంతవరకు ఎవరో కుట్ర పన్నుతున్నారు, సో ఆ సందర్భంలో ఆయన ప్రతిఘటించిన తీరు ఇవన్నీ కూడా ట్రంప్ కూడా ఈ మధ్య ప్రస్తావించారు. చివరిగా ఆయన ర్యాలీలో కూడా మాట్లాడుతూ ఇవన్నీ మనం ఎదుర్కోబోతున్నాం గెలవబోతున్నాం అని చెప్పినటువంటి పరిస్థితి. యా ఖచ్చితంగా, అంటే ట్రంప్ మాట్లాడిన అది ఖచ్చితంగా కొంత సెంటిమెంట్ ఉంటుంది. అది డెమోక్రాట్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మరింత స్ట్రెంగ్తన్ చేసే అవకాశం ఉంటుంది. సో వాళ్ళని వాళ్ళకి ఒక అంటే ట్రంప్కి ఇటువంటి దాడి జరిగిందనే కసితో ఇంకా పనిచేసే అవకాశాన్ని అది ఖచ్చితంగా కల్పిస్తుంది. ప్రధానంగా ఇక్కడ ఓట్లు అయితే కీ ఉండేది ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకానమీ, అదేవిధంగా ఈ వార్స్, ఈ మూడు అనేవి ఖచ్చితంగా గ్లోబల్ పాలిటిక్స్ అనేవి ప్రధానంగా ఇక్కడ ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇమిగ్రేషన్ పాలసీ వచ్చేసరికి లీగల్ ఇల్లీగల్ ఏవైతే మైగ్రేషన్స్ ఉన్నాయో, సో ఇమీడియట్గా వచ్చే వాళ్ళని గవర్నమెంట్ పాలసీ ఏది ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి ఓటు హక్కు ఉండదు కాబట్టి వాళ్ళ ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడుండే ఓటర్ ఏం కావాలి అనేది మెయిన్ కీ పాయింట్ గా ఉంటుంది. అంటే ఇక్కడుండే ఓటర్కి ఎంప్లాయ్మెంట్ కావాలి. సింహగారు, అంటే H1B వీసాకి సంబంధించి, H4 తర్వాత అంటే ఈ రెండు పార్టీలకు సంబంధించి, అంటే బైడెన్ గానీ కొత్త తీసుకురావడం, ట్రంప్ తర్వాత దాన్ని వ్యతిరేకించడం, ఈ కొంతవరకు గందరగోళం ఉన్నటువంటి పరిస్థితి, సో ఆ ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉందంటారు? ఆ ఇంపాక్ట్ అనేది చాలా మైన్యూట్. యాక్చువల్గా మన భారతీయ కోణంలో చూస్తే H1B అనేది మనకి చాలా కీలకంగా ఉండొచ్చు, అదేవిధంగా స్టూడెంట్ వీసాస్ కానీ, కానీ ఇక్కడ అమెరికా కోణంలో చూస్తే అది చాలా మైనర్ ఇష్యూ. సో దాన్ని ఏంటంటే వెరీ నెగ్లెజబుల్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇక్కడ ఉండే భారతీయులు కూడా అక్కడ నుంచి ఇండియా నుంచి H1 మీద రావాలి లేదా అక్కడ నుంచి స్టూడెంట్స్ రావాలి అని అనుకునే పరిస్థితి కూడా చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ ఓపెన్గా మనం చెప్పాలంటే, ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఇక్కడుండే ఇండియన్స్ కూడా అరే ఇండియా నుంచి మనకి ఎక్కువ ఇంకా స్టూడెంట్స్ వచ్చినా ఇంకా H1 మీద వచ్చినా ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు మన పిల్లలకి ఇక్కడ కాంపిటీషన్ ఏమో, మన వాళ్ళే మనకు కాంపిటేట్ అవుతారేమో అనే పరిస్థితి కూడా, ఇన్సెక్యూర్ ఫీల్లో కూడా ఉండే పరిస్థితి వాస్తవ పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో ఇక్కడుండే వాళ్ళు అందరూ అక్కడ నుంచి వచ్చి వాళ్ళు మైగ్రేట్ కావాలి అనే ఆలోచనలో ఓటింగ్ అనేది ఉంటుంది అనుకోవడం అతిశయోక్తి. కేవలం ఇక్కడుండే వాళ్ళు మా పిల్లలకి మాకు ఉద్యోగాలు దొరుకుతాయా లేవా దాని మీద ప్రధానంగా ఓటింగ్ డిపెండ్ అయి ఉంటుంది. రెండు వచ్చేసరికి ఇంటర్నేషనల్ పాలసీస్ కావచ్చు, లేదా ట్రంప్ తీసుకొస్తున్నట్టుగా హిందుత్వ కార్డు కూడా పనిచేసే అవకాశం కూడా ఉండొచ్చు. రైట్ రైట్. మనకి సంజయ్ గారు ఉన్నారు స్టూడియోలో. సంజయ్ గారు నమస్తే. అంటే రెండు వర్షన్స్ మనం విన్నాం అక్కడ, అమెరికా నుంచి ప్రస్తుత పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, సింహగారు రాజమౌళి గారు చెప్పారు. సో అంటే ఓవరాల్గా చూసుకుంటే, అంటే పూర్తిగా మనం మాట్లాడితే పర్సంటేజ్ అనేది 1% తేడా ఉందని మనకి ఉన్నటువంటి సర్వేలు కొన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. సో అంటే ఈ నేపథ్యంలో భారతీయ మూలాలు ఉన్నటువంటి కమలా హారీష్కి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ బ్యారేజ్ చూసుకుంటే కనుక, ట్రంప్ మొన్న మాట్లాడినటువంటి మాట ఇందాక కూడా సింహగారు కూడా ప్రస్తావించారు, అంటే ఇంతవరకు ఎవరూ మాట్లాడలేదు, అంటే బంగ్లాదేశ్ హిందువులపై కానీ ఆయన ఒక స్టాండ్ తీసుకొని బయటకు ఓపెన్గా మాట్లాడడం అనేది కొంతవరకు కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్ని అటువైపు గ్రాప్ చేసే అవకాశాలు, అటువైపు మళ్ళీ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఈ బ్యారేజ్ ఎలా చూడొచ్చు అంటారు? సో ఇందాక రాజమౌళి గారు చెప్పినట్లుగా యాక్చువల్లీ ఏదైతే ఇప్పుడు లేటెస్ట్ సర్వే ప్రకారం అయితే 1% అయితే ట్రంప్ ముందంజలో ఉండొచ్చు, అంటే గెలుపుకి కొంచెం 1% ముందుండొచ్చు అనే దాని మీద. ఎందుకనంటే వెనక ఒకరోజు ముందు వరకు అంటే తప్పనిసరిగా ఏదైతే ట్రంప్కి కంపల్సరీ మెజారిటీ ఉంటుంది, ట్రంప్ మళ్ళీ గెలిచేందుకు అవకాశాలు ఉంటాయనే దానికి అవకాశాలు ఏంటంటే వారికి ఒక ఆశావహ దృక్పథం అనేది ఒకటి ఉంటుంది. అయితే ఇక్కడ మనం బేరీజీ వేసుకోవాల్సింది ఏంటంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు మళ్ళీ ఏది సింహగారు చెప్పినట్లుగా అక్కడ ఏదైతే ఆ దేశానికి సంబంధించిన, ఏది అమెరికాకు సంబంధించిన ఆర్థిక స్థితిగతులు కావచ్చు, లేకుంటే అక్కడ పాలసీస్కి సంబంధించిన అంశాలపైన మాత్రమే ఇది ఎక్కువగా ఆధారపడి ఉంటుందని మనం అనుకోవచ్చు. ఎందుకనంటే ప్రధానంగా భారతీయ మూలాలున్న కమలా హారీస్ అయినా సరే, లేకుంటే భారతీయ మూలాలున్న ఎవరైనా సరే, అంటే మనం ఎందుకంటే మన భారతీయులం కాబట్టి కంపల్సరీగా కమలా హారీస్ రావటం వల్ల మనకేదో భారతీయ మూలాలు ఉండటం వల్ల మనం ఏదో మద్దతు ఇస్తున్నామని నన్ను ఒక కోణాన్ని మనం చూస్తాం. కానీ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఇందాక మీరు అన్నట్లుగా అయితే చైనా కావచ్చు, చైనా తర్వాత అత్యధిక ఓటర్లు ఉన్నది మన భారతీయులే, భారతీయులే ఉంటాం. ఎందుకంటే దాదాపు 51 లక్షల మంది భారతీయులు ఉండగా దాంట్లో 23 లక్షల మంది దాకా ఓటు హక్కు
కలిగి ఉన్నారు. ఈ 23 లక్షల మంది కూడా ఒకటి రిపబ్లికన్ ఇంకొక డెమోక్రటిక్స్ రెండింటికి సమానంగానే ఓటు మద్దతు ఇస్తూ ఉంటారు. అయితే ఇది ఏ మేరకు వారికి మద్దతు ఇస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప, అదే ఆ దేశ పాలసీని బట్టి మద్దతు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది తప్ప, ఇది భారతీయమా లేకుంటే కమలా హారీస్కి మద్దతు ఇస్తారా లేకుంటే ట్రంప్కి, ట్రంప్ చెప్తున్నట్టుగా హిందుత్వవాదానికి ఆయన చెప్తున్న హిందుత్వవాదానికి మద్దతు ఇస్తారా అనేది మాత్రం ఇప్పుడే మనం అంత స్పష్టంగా చెప్పలేమని చెప్పచ్చు. ఎందుకంటే యాక్చువల్గా నాకు ఇక్కడ కొన్ని అంశాల మీద ఏదైతే అక్కడ స్పష్టంగా ఒక స్వతంత్ర ఓటర్లు ఏంటంటే డెమోక్రటికర్లు కావచ్చు అదేవిధంగా రిపబ్లికన్స్ కావచ్చు ఆటోమేటిక్గా ఇద్దరికి సమానంగా ఓట్ బ్యాంక్ ఉన్నా కూడా అక్కడ స్పష్టంగా స్వతంత్ర ఓటర్లు ఇక్కడ ఏదైతే ఎన్నికలని ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే స్వతంత్ర ఓటర్లు దాదాపు 43% మంది స్వతంత్ర ఓటర్లు ఉన్నట్లుగా అక్కడ మనకు తెలుస్తుంది. సో ఈ స్వతంత్ర ఓటర్లు ఎవరికి ఎక్కువ మెజారిటీ అంటే మెజారిటీ పీపుల్ ఎవరికైతే చెప్తారో వారికి మాత్రమే వారు మాత్రమే విజయం సాధించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. అయితే ఈ స్వతంత్ర ఓటర్లు కూడా ఒక 3 పాలసీస్ మీద ఇండిపెండెంట్ ఓటర్లు అయితే 75% మంది ఓటర్లు వ్యక్తిగత ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తారండి, చేసే వారికే మేము ఆర్థిక స్థితిని ప్రభావితం చేసే వారికి మేము ఓటు వేస్తాం అన్నట్టుగా చెప్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా 73% మంది నేరాలను అదుపు చేసే వారికి మాత్రమే మేము ఓటు వేస్తాము, వారికి మద్దతు ఇస్తాము అన్నట్టుగా ఉంది. అదేవిధంగా 63% మంది అమెరికా మిత్రదేశాల కోసం చేస్తున్న ఖర్చు అనవసరం ఖర్చుగా భావిస్తున్నామన్నట్టు కూడా వారు అభిప్రాయం పడుతున్నట్టుగా, వారికి ఏదైతే ఈ అనవసర ఖర్చును తగ్గించే వారికి మేము ఓటు వేస్తామన్నట్టుగానే చెప్తున్నారు. అయితే ఇవన్నీ కూడా చూసుకుంటే ఏదైతే అమెరికా పాలసీకి సంబంధించి కానీ లేకుంటే అమెరికా స్థిరత్వానికి సంబంధించి కానీ అయితే ఆర్థిక విధానాలు కావచ్చు లేకుంటే అమెరికాలో వారి స్థిరత్వానికి సంబంధించిన కావచ్చు, వారికే వీరు ఎక్కువగా ఇది స్వతంత్ర ఓటర్లు ఏది ఎవరైతే ఉన్నారో 43% మంది వారికే ఓటు వేసే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు హోరాహోరీగా జరిగే ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో చూసుకున్నాము, యాక్చువల్గా కొన్ని స్టేట్స్ మొత్తానికి ఇప్పుడు చివరి వరకు చూసుకుంటే ఒకరోజు ముందు వరకు అయితే ట్రంప్కి 1% అధికంగా ఓటు బ్యాంక్ ఉన్నది, అదే 1% అధికంగా ఉండటం వల్ల ట్రంప్ గెలికి అవకాశాలు ఉన్నాయన్నట్టుగా చెప్తున్నారు కూడా ఆటోమేటిక్గా ఇద్దరికి హోరావోరిగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా అమెరికా విధానాలు ఏదైతే పాలసీకి సంబంధించిన అంశాలపైనే వారు ఎక్కువగా ఓటర్లు ప్రభావితం చూపించే అవకాశాలు ఉండొచ్చు అని నా అభిప్రాయం. రైట్, రాజమౌళి గారు ఎస్ ఇంకొకటి ఇప్పుడు అమెరికాలో ఈ దాడు ఎక్కువ జరుగుతుంది, అంటే నిరుద్యోగం ఎక్కువైపోయి టూర్ ఎక్కువ దాడులు జరుగుతుంది, అది కూడా కొంత ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే దాడు జమ్ములు పెట్టి దాడులు జరుగుతున్నాయి, మన తెలుగు వారు కూడా చాలా మంది బలమైనటువంటి పరిస్థితి మనం వార్తలు చూస్తున్నాం, ఇది కూడా కొంతవరకు కీలకం కానుందా? అదే నేను అక్కడ ప్రత్యక్ష సాక్షి ఉన్నాను, దానికి ఏంటంటే నాకు అనుభవం ఉంది. సో ఇక్కడ ఇట్లాంటి దాడులతో నేను దాన్ని అరికట్టలేకపోయిండు బైడెన్ అన్నది ఒక అభావాలు అయితే ఆయన మీద ఉన్నది. సో దాంతో పాటు మనకు ఈ మెక్సికో బార్డర్ లో చాలా మంది ఇమిగ్రెంట్స్ వచ్చారు ఇల్లీగల్ గా, అందులో మన ఇండియన్స్ కూడా ఉన్నారు. ఈ మన భారతదేశం నుంచి మెక్సికో వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ దొంగతనంగా లోపలికి రావడం ఇట్లాంటివి కొన్ని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయింది ఆయనే అన్నది అపవాదం ఆయన మీద ఉన్నది. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ అయితే మాత్రం డెఫినెట్ గా అమెరికన్ ఎకానమీ మీద ప్రభావం పడుతుంది, ఎకానమీ దెబ్బతింటది, తప్ప బిజినెస్ మీద ప్రభావం పడింది పడుతుంది. సో దాన్ని ఆయన కంట్రోల్ చేయలేకపోయాడు అన్నది ఒక పాయింట్ అండి. ఇంకొక పాయింట్ ఏంటంటే వార్ కూడా ఉంది మధ్యన, ఆ వార్ కూడా నేను ప్రత్యక్షంగా చూసిన ఈ అమెరికా నుంచి ఇండియాకి వచ్చే ఫ్లైట్స్ ఈ రెండు దేశాల మధ్య నుంచి, ఇటు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య నుంచి వస్తాయి. అక్కడ ఇప్పటివరకు అట్లాంటివి ఏం జరగలేదు, ఏదైనా మిసైల్ తప్పిపోయి వచ్చి ఫ్లైట్ మీద పడ్డానికి అక్కడ మొత్తం మీద చచ్చిపోవడానికి అవకాశం ఉంది కదా. సో దాన్ని కూడా చూద్దాం. నాకు తెలిసి ఈ ఎలక్షన్స్ అయ్యేదాక కొంచెం పోస్ట్పోన్ చేసేదేమనుకుంటుంది, ఆ వారంటే ముందుతో దాని ప్రభావం ప్రపంచం మీద పడుతుంది అందులో, అందుకే ఎలక్షన్స్ కోసం వాళ్ళు కొంచెం ఆపిందా అన్నట్టు అనిపిస్తుంది. దాని భయం కూడా చాలా మంది లోపల ఉంది, మన ఇండియన్స్ లోపల ఉంది, ఇక్కడ నేటివ్ అమెరికన్స్ లోపల. సో ఇది ఒకటి కూడా మరి ప్రభావం పడే అవకాశం డెఫినెట్ గా మూడు అంశాలు. రాజమౌళి గారు ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు సింహా గారు ఇందాక ఒకటి చెప్పారు,
యాక్చువల్లీ ఏంటంటే అక్కడ స్థిరపడిన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వస్తున్న ఇది ఏది విద్యాపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు వచ్చే వారి ద్వారా మనకి కూడా కాస్త ఇది ఇబ్బందులు ఏర్పడతాయో అన్న ఒక ఒక భావన అక్కడ ఉన్న స్థిరపడిన వారి భారతీయులకు కూడా ఉంటుందనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. అయితే ఇది ఏ మేరకు అది ఈ ఎన్నికలపైన ప్రభావితం చూపించే అవకాశాలు ఉంటాయనుకుంటున్నారు? అది కూడా కరెక్ట్, కూడా కరెక్ట్. ఎందుకంటే మనిషికి స్వార్థం అవలోకులకు తెలుగులకు ఎక్కువ ఉంటుంది. ఇంకా అర్థం ఏంటంటే ఇండియన్స్ కూడా చూస్తూనే ఉంటుంది. అక్కడ ఆలయం పాపం అక్కడ పుట్టిన తెలుగు వాళ్ళు సిటిజన్స్ వాళ్ళు ఇక్కడ నుంచి బీ కొత్తగా మన హెచ్ ప్రభావం కానీ వాళ్ళు ఓటింగ్ అంటే తెలుగు వాళ్ళు ప్రత్యక్షంగా అంటే బీ కార్డ్ హోల్డర్స్ ఓటు హక్కు లేదు, ఓన్లీ సిటిజన్స్ ఉంది. ఆ సిద్ధం ఎంత ప్రభావం చూస్తే కొంచెం అంటే ఉద్యోగం కల్పించేంత ప్రభావం చూస్తే అంటున్నాం అది ప్రత్యక్షంగా. కాకపోతే పరోక్షమైన ప్రభావం కట్టుకుంటారు, ఎందుకంటే మన వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలుగా ఉన్నారు. సో వాళ్ళు ఏమన్నా చెప్పి అంటే ఐ డోంట్ థింక్ అది కూడా తక్కువ అది కూడా కరెక్ట్ అవుతుంది అని, ఎందుకంటే ఒక సీఈఓ చెప్పినంత మాత్రం నేను ఏదైనా కొట్టేస్తానే ఉంటుంది. అందుకంత ఇండివిజువల్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో చెప్పాలి మనసులాంటి మనిషికి మనిషి మెదడు ఎప్పుడేమో ఆలోచిస్తుంది అర్థం కాదు కదా దానికి. ఇంకా ఎప్పుడంటే వారే చెప్పాలి. రైట్ రైట్ సింహ గారు, ఒకటి నార్త్ కరోలినాకు సంబంధించి చాలా ప్రభావం అక్కడ ఆ కరోలినా ప్రాంతంలో ఈ మధ్య తుఫాన్ రావటం పశ్చిమంలో, సో అది కూడా కొంత ప్రభావం చూపించబోతుంది. సో అక్కడ ఎక్కువ చూసుకుంటే 2016 కానీ 2020 అక్కడ నార్త్ కరోలినాలో ఎక్కువగా ట్రంప్ ప్రధానంగా ఎక్కువగా అక్కడ ఆధిక్యాన్ని ప్రదర్శించారు, అక్కడ ఎక్కువ తనకు మద్దతు లభించినటువంటి ప్రాంతం. సో ఈసారి అక్కడ ప్రాంత ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపించే అవకాశం ఉంది, అదే పంత కొనసాగే అవకాశం ఉందంటారా సింహ గారు? ఉంటుంది, మనం అది ఏ దేశం అని ఏ ప్రాంతం అని సహజంగా ఉండే లక్షణం. సో ఇష్యూస్ వచ్చేటప్పుడు ఆ ఇష్యూస్ నుంచి ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళ నుంచి ఖచ్చితంగా ఆ ప్రతిఘటన అనేది వాటర్స్ లో సహజంగానే వస్తుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే నార్త్ కరోలినాలో ప్రధానంగా మన ఇండియన్స్ అందులో తెలుగు వారు కూడా ఈ మధ్య కాలంలో చాలా భారీ ఎత్తున మైగ్రేట్ అయ్యే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో అక్కడ ఓటు హక్కు పొందిన వారిలో ఇప్పుడు చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది కాబట్టి ఈ 1-1% మన ఓటింగ్ ఉంటుంది, ఆ 1% ఓటింగ్ కూడా చాలా కీలకంగా మారే పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడున్న టైట్ నెక్ టు నెక్ ఫైట్ నడుస్తుంది కాబట్టి పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా అండ్ మిచిగన్ ఈ 3 స్టేట్స్లో కూడా ఎవరైతే రాణిస్తారో వారే ప్రధానంగా అమెరికా ప్రెసిడెంట్ కానున్నట్లుగా మనం ఒక విధంగా అంచనా వేయవచ్చు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సహజంగా డెమోక్రాట్స్ చేతుల్లో ఉండే స్టేట్స్ కాస్త రిపబ్లికన్లకి చేతులకి టర్న్ అయ్యే పరిస్థితి. ఇక్కడ యుఎస్ లో చూసినట్లయితే ప్రెగ్నెన్సీ అనే ఇష్యూ కూడా చాలా కీలకం. సో ఇక్కడ అబార్షన్ ఇష్యూ అనేది చాలా వరకు అంటే బయటికి ఎక్స్పోజ్ కాదు, ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ. సో చాలా మంది పిల్లలు ఇక్కడ స్కూల్ డేస్ నుంచే సో వాళ్ళకి అనేక రకమైన ప్రాబ్లమ్స్ రావటం, వాళ్ళని ఒకవేళ ఏదైనా అంటే కనీసం పెళ్లి ఏజ్ కాదు అంతకంటే చాలా చిన్న ఏజ్ లోనే ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు అబార్షన్ చేసుకోలేకపోవడం అని అంటే ఇట్స్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎస్పెషల్లీ మన ఇండియన్స్ అయితే అసలు జీర్ణించుకోలేరు కూడా. చాలా మంది ఏం చేస్తారంటే ఇండియా ట్రావెల్ చేసి అక్కడ ఆ ఇష్యూని క్లియర్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చే పరిస్థితి కూడా ఉంది. సో అది ఇష్టపడరు ఎవరు కూడా. సో కేవలం ఇక్కడ ఈజీగా వాళ్ళ ఇన్సూరెన్స్ తో చేసుకునే ప్రాబ్లమ్ని ఇండియా ట్రావెల్ పెట్టుకునే ఒక వ్యక్తి రావాలంటే మినిమం ఒక $10,000 ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇంత ఎక్స్పెన్సెస్ ని కేవలం వాళ్ళకి జరిగే ఒక ఇష్యూ వలన ఇదంతా కూడా బయటికి కనిపించడానికి లేదా ఎవరు డిస్కస్ చేయడానికి ఇష్టపడరు, బట్ దిస్ ఇస్ ప్రాక్టికల్. సో ఆ విషయం కూడా చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. సో 1-2% ఓటింగ్ డిఫరెన్స్ అనేది ఇది వరకు ఎప్పుడు కూడా ఎలక్షన్స్ లో యుఎస్ ఎలక్షన్స్ లో లేదు. ఎప్పుడు మనం ప్రతి ఎలక్షన్స్ లో గెలిచిన ప్రతి అభ్యర్థి కూడా యావరేజ్ ఒక 10% అనేది మనకి ఎలక్షన్స్ టైంకి కనిపిస్తూ ఉండేది. ఈ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి ఎవరు కూడా ఖచ్చితంగా మీరు గెలుస్తారనే పరిస్థితి ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. కానీ ట్రంప్కి లేదా రిపబ్లికన్స్కి ట్రెడిషనల్ ఓటింగ్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ ఓటింగ్ అనేది ప్రధానంగా ఆ 5th ఓటింగ్ డే రోజు ఎక్కువగా వాళ్ళందరూ కూడా ట్రెడిషనల్ ఓటర్స్ వాళ్ళు వచ్చి పోల్కొచ్చి ఓటు వేసే వ్యక్తులు. సో ఆ రోజు వెదర్ కూడా చాలా కీలకం. ఆయా ప్రాంతాల్లో వెదర్ సహకరిస్తే
ఖచ్చితంగా ఇళ్ళ నుంచి బయటకు వచ్చి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. ఓటింగ్ శాతం పెరిగితే ట్రంప్కి ఆ రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం పెరిగితే రిపబ్లికన్స్కి అవకాశాలు పెరిగే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా కీలకం కానున్నాయి. రైట్ సిమా గారు, ఒకటి అంటే ఇటువైపు మనకు రష్యాతో సంబంధాలు చూసుకుంటే కనుక చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి. చైనాతో ఈ మధ్య మనం కొంతవరకు సంధి కుదిరింది, బాగానే ఉన్నటువంటి పరిస్థితి బోర్డర్లో చూసాం మనం. కానీ ఇక్కడ అలాంటి ప్రాంతాలు రెండు దగ్గర అవడానికి కొంత అమెరికానే కారణమైనటువంటి నేపథ్యంలో జో బైడెన్ కొంచెం సపోర్ట్ చేస్తున్నారేమో అన్నటువంటి పరిస్థితి ఉంది. సో ట్రంప్ వస్తే కొంచెం ఈ యాంగిల్లో భారత్ కలిసి వచ్చే అవకాశం ఉందని ఎక్కువగా కొంతమంది నిపుణులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. సో ట్రంప్ కూడా అటువైపు రష్యాకి చాలా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి అని బాహాటంగా చెప్పినటువంటి సందర్భాలు కూడా చూసాం. సో ఈ ప్రాపగాండా అంటే ఈ అంశంలో చూసుకుంటే కనుక ఎవరు అంటే భారతీయ ఓటర్లు ఎవరిపై ఎక్కువ మొగ్గు చూపించే అవకాశం, ట్రంప్ వైపు ఏమైనా తిరిగే అవకాశం ఉన్నాయా లేకపోతే కమలా హారిస్ వైపే ఉండే అవకాశం ఉందంటారా? భారతీయ ఓటర్లు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఇప్పుడు ఇక్కడ కూడా మన వారు స్ప్లిట్ అవడం జరిగింది. సో డెమోక్రాట్స్ రిపబ్లికన్స్, కానీ ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద ఉమెన్స్ అనే వాళ్ళు ఇక్కడ మన భారతీయ ఓటర్లలో కూడా కమలా హారిస్ గెలవాలి అనే ఒక ఆలోచన కనిపిస్తుంది. ఇటు ట్రంప్ విషయానికి వచ్చేసరికి ర్యాండమ్గా కొంతమంది ట్రంప్ గెలవాలని కొంతమంది కమలా గెలవాలనేది మెన్ విషయం వచ్చేసరికి వస్తుంది. సో పర్సంటేజ్ మెన్స్ వచ్చేసరికి 50-50 ఉంటుంది, బట్ ఫీమేల్ వచ్చేసరికి అది కాస్త ఒక 60-65% కమలాకి మొగ్గు చూపే పరిస్థితి కనిపిస్తుంది మనకి. ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ పర్సంటేజ్ అనేది 65 అంటే మెజారిటీ ఆఫ్ ద పర్సంటేజ్ కమలా హారిస్కి పడే అవకాశం ఉండొచ్చు. సో ట్రంప్ అనేది మెజారిటీ ఓటు కోల్పోకుండా మ్యాక్సిమం ఆయన అవకాశం ఉన్నంత వరకు ఆ ఓటు బ్యాంకుని తన వరకు చేర్చుకునే ప్రయత్నంలో చాలా వరకు సఫలీకృతం అయ్యారని మనం చెప్పుకోవచ్చు. లేదంటే మూకుమ్మడిగా కమలా హారిస్కి వెళ్లాల్సిన ఓటు బ్యాంక్ కాస్త ఆయన వైపు కొంతవరకు ఆ ఓటు బ్యాంక్ని టర్న్ చేసుకునే విషయం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ట్రంప్ విషయానికి వచ్చేసరికి ఆయన బేసికలీ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. సో ఈ వారు వీటన్నింటికంటే కూడా ఈ లవ్ టు డూ బిజినెస్. సో బిజినెస్ అనేది బెటర్గా గ్రో అయితే ఎంప్లాయ్మెంట్ అనేది గ్రో అవుతుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనేది ఇక్కడ ఉండే అమెరికన్స్ ఆశ. అది ఇండియన్సే కావచ్చు లేదా ఇండో అమెరికన్సే కావచ్చు లేదా ఇక్కడ అమెరికన్సే కావచ్చు. సో వీరందరూ కూడా ఒకసారి సిటిజన్ అయ్యాక దెర్ ఈజ్ నో డిఫరెన్స్. ట్రంప్ తీసుకొచ్చే రూల్ ఏంటి, ఇక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి ఇక్కడ సిటిజన్స్కి మాత్రమే మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, అండ్ ఇండియా ఇమిగ్రే అక్కడ నుంచి తీసుకొచ్చే లేదా H1 అని లేదా వేరే వీసాల్లో వచ్చే వాళ్ళ ప్రయారిటీ అనేది సెకండరీ. సో ఆ కోణంలో చూసినట్లయితే ఇక్కడ ఉండే ప్రతి ఓటర్ కూడా ట్రంప్కు ఓటు వేయడంలో ఎటువంటి అభ్యంతరం ఉండకపోవచ్చు అనేది ఒక అంచనా. ఇక ఆ ఇంటర్నేషనల్ పాలసీ వచ్చేసరికి, యుద్ధాల విషయం వచ్చేసరికి, అమెరికా అనేది ప్రెసిడెంట్ అనే వ్యక్తి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో అమెరికాకి ఏది మంచిదో ఏది రైటో దాన్నే నిర్ణయం తీసుకుంటారు. మనం ప్రీవియస్ హిస్టరీ చూసుకున్నట్లయితే రిపబ్లికన్ టైం బుష్ దగ్గర నుంచి నేడు బైడెన్ వరకు జరిగిన యుద్ధాలు ఇరు పార్టీల్లో కూడా ఆయా సందర్భాల్లో జరిగేటప్పుడు కేవలం డెఫినెట్గా అది అమెరికా ఆర్థికంగా ఎదగడానికి లేదా భవిష్యత్ ప్రణాళిక బద్ధంగా అమెరికా అడ్మినిస్ట్రేషన్లో భాగంగా మాత్రమే చూడాలి తప్ప కేవలం ప్రెసిడెంట్ నిర్ణయంగా మనం పరిగణించడం కూడా చాలా వరకు అది ప్రెసిడెంట్ ప్రభావం చూపించొచ్చేమో తప్ప ఈ కంట్రీ పాలసీ అనేది ఖచ్చితంగా ఒకే విధంగా ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను. రైట్, రాజమౌళి గారు, ఎస్ ఒకటి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి రష్యా సంబంధాలకు సంబంధించినటువంటి అంశంలో మీ అంశం ఏంటంటే మీ అభిప్రాయం ఏంటంటే ఈ ప్రభావం ఉండే అవకాశం ఉందంటారంటే ఎవరిపై ఎక్కువగా ఓటర్లు భారతీయ ఓటర్లు మొగ్గు చూపించే అవకాశం ఉందంటారు? అంటే నేను మొన్న చూశాను ఇక్కడ ఫ్లోరిడాలో తుఫాన్ వచ్చింది బాగా, అది చాలా ఎఫెక్ట్ అయింది. దాని మీద ఈ బైడెన్ కంటే కూడా బైడెన్ మీద కొంచెం తగ్గి మనకు ట్రంప్ కి ఓటింగ్ శాతం పెరిగింది. అది లాస్ట్ నిన్న లాస్ట్ 4 నవంబర్ 3 వరకు వచ్చిన లెక్కల ప్రకారం 44.7% బైడెన్ కి, అంటే వీళ్ళకి కమలా హారిస్ కి 51.2, అంటే డిఫరెన్స్ ఏంటంటే 6.5 లీడ్ లో ఉన్నాడు అండి ఆల్మోస్ట్ ఆయనకి ఎక్కువ. ఎందుకంటే ఈయన వస్తే కనుక కంట్రోల్ చేస్తుంది కావచ్చు. ఆ తుఫాన్ ఎఫెక్ట్ ప్రభావం చాలా మిడిల్ క్లాస్ల మీద లో మిడిల్ క్లాస్ల మీద పడ్డది. ఇండ్లకి ఇండ్లు కొట్టుకపోయినా ఎంత చిన్న భిన్నం ఏంటంటే అక్కడ నా కొడుకుంటాడు వాడు చెప్పిన కొన్ని వీడియోలు పంపిస్తే చాలా హృదయ విదారకంగా అనిపించింది. అంటే అఫ్ కోర్స్ అట్ ఈస్ ఎ నేచురల్ డిజాస్టర్, కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళు హ్యాండిల్ చేసిన విధానం ప్రజలు కొంత
కలత చెందిరు అన్నది అక్కడ ఇంపార్టెంట్. అదే అది ట్రంప్ కి ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఉంది అంటారా, అంటే మీరు చెప్తున్నటువంటి అక్కడ పరిస్థితులు చూసుకుంటే కనుక? రెండవది టెక్సాస్ ఉంది ఒక స్టేట్, ఆ టెక్సాస్ లో కూడా ఎంత ఉందంటే ఇప్పుడు ఈయనకే బాగా ఇప్పుడు హారిస్ కేమో 44.4%, మన ట్రంప్ 51.8%, అంటే ఇది కూడా ఆల్మోస్ట్ 7.4%. సో టెక్సాస్ లో కూడా మన వాళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతం అనుకోవచ్చు ఇంచుమించుగా. అక్కడ మన వాళ్ళు ఎక్కువ ఉన్నాయి కానీ అదే నేను చెప్పే కదా, మన వాళ్ళు ప్రత్యక్ష ప్రభావం చూపలేదు, పరోక్ష ప్రభావం చూపించు. దాని తర్వాత ఒక కాలిఫోర్నియా మాత్రమే కొంచెం మన ట్రంప్ కి చాలా బ్యాడ్ గా ఉంది. అక్కడ ఆల్మోస్ట్ 23% లెస్ లో ఉన్నాడు ఆయన. హారిస్ కేవో 57.8%, మన ట్రంప్ కి 34.8%. మరి అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. ఓకే ఓకే, అంటే ఇందాక మీరు మాట్లాడుతున్న ఇందాక మనకి సింహా గారు చెప్పినట్టు అటు ఇటు రెండు వైపులో బ్యాలెన్సింగ్ ఉన్నారు మన వాళ్ళు, అంటే ఇండియన్స్ ఆల్మోస్ట్ చాలా ప్రభావం చూపించబోతున్నారు. అట్లాంటి న్యూజెర్సీలో కూడా తెలుగు ఎక్కువ, అక్కడ కూడా కమల హారిస్ కే చాలా ముగ్గు చూపుతుంది. అది కమల హారిస్ 53.5%, మళ్ళీ ట్రంప్ కి 37.5%. నన్ను అడుగుతా అసలు న్యూజెర్సీ, ఈ కాలిఫోర్నియా, ఈ చాటి రెండు స్టేట్స్ అంటే కొంచెం ఈ ట్రంప్ కొట్టుకొస్తే ఆయన గెలుపుకి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పేసి మన విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మళ్ళీ న్యూయార్క్ వచ్చింది, న్యూయార్క్ మళ్ళీ కూడా కమల హారిస్ కే మొగ్గు చూపుతుంది. 57.5% న్యూయార్క్ లో, 39% మన బైడెన్ మన ట్రంప్ కి. సో ఇట్లా కొన్ని ఇవి ప్రధానమైన స్టేట్స్, ఇక్కడ నుంచి కనుక ఆయన ప్రజల మనసులు గెలుచుకుంటే ఆయనకు గెలుపు అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు రాజమౌళి గారు చెప్పినట్లుగా, అదేవిధంగా ఇందాక సింహ గారు చెప్పినట్లుగా, ఏదంటే ఈ పర్సంటేజ్ వైజ్ రాజమౌళి గారు ఇప్పుడు చెప్పినట్టుగా ఏదంటే కొన్ని ప్రాంతాల్లో ఏదైతే మహిళా ఓటర్లు ఏదైతే కమలా హారీస్కి మద్దతు తెలిపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అయితే ట్రంప్కి ఎక్కువ మద్దతు తెలిపే అవకాశాలు ఉంటాయి అని అన్నది. ఇందాక సింహ గారు కూడా చెప్పారు ఏదంటే వాళ్ళు ఏదంటే ఇందాక సింహ గారు చెప్తున్నట్లుగా ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతున్నా కూడా ఇక్కడ కీలకం కానున్నది విధానపరమైన ఏదైతే దేశ విధానాలకు సంబంధించిన అంశాలు మాత్రమే ఇక్కడ గెలుపోటములను నిర్ణయిస్తాయనే ఒక అంశాన్ని మాత్రం సింహ గారు ఇందాక చెప్తున్నారు, రాజమౌళి గారు కూడా అదే చెప్తున్నారు. ఏంటంటే పర్సంటేజ్ మనం భారతీయులం లేకుంటే తెలుగు వారమో ఓట్లు వేస్తాం అంటే ఓట్ పర్సంటేజ్ మనం ఆయనకి అధికంగా ఉంది అని అనుకున్నా కూడా విధానపరమైన నిర్ణయాలు మాత్రం తప్పనిసరిగా ఇక్కడ మనం తీసుకోవాలి, అంటే అది ఒక అభ్యర్థి విజయానికి కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో విధానపరమైన నిర్ణయాలు అన్నట్టు ఇందాక సింహ గారు చెప్తున్నట్లుగా కూడా ఇందాక కూడా నేను ఇందాక చెప్పానమాట, ఏదైతే ఒక 75% మంది వ్యక్తిగత ఆర్థిక స్థితిని ప్రభావితం చేసే అంశాల మాత్రమే ఓటర్లు ప్రభావితం చూపుతారని అంటారు. ఇందాక సింహ గారు చెప్పారు ఏదైతే అబార్షన్ హక్కులు, ఏదైతే 57% మంది అబార్షన్ హక్కులకు సంబంధించి కూడా మేము మద్దతు తెలుపుతా ఉన్నట్లుగా కూడా అక్కడ ఏదైతే ఒక సర్వేల ద్వారా తెలుస్తున్నది, 57% మంది అబార్షన్ హక్కులు తమకు ప్రాధాన్యత అంటున్నట్టుగా ఉంది. అదేవిధంగా 57% మంది అబార్షన్ హక్కులు అంటే 56% మంది జాతీయ అహంకార ఆరోపణలకు సంబంధించి కావచ్చు, నేరాలకు సంబంధించింది కావచ్చు, వాటికి కంపల్సరిగా మేము ఏదైతే ఇటువంటి నేరాలు జరుగుతున్నాయో వాటికి వ్యతిరేకంగా మేము తప్పనిసరిగా ఏదైతే ఎవరైతే వీటిని అరికట్టగలుగుతారో వారికి మేము మద్దతు చూపుతామన్నట్టుగా అక్కడ ఓటర్లు వారికి చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి చూసుకుంటే ఇక్కడ భారతీయులు ఎక్కువ ఎవరికి ఎవరివైపు మొగ్గు చూపుతారనేది ఇక్కడ అంశం కాకపోయినా కూడా అమెరికా విధానాల పరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అది విధానాలని ఎవరు ఎక్కువగా అనుసరిస్తారు, వారికే తమకు మద్దతు పలికే అవకాశాలు ఉంటాయన్నట్టుగా ఇక్కడ ఏదైతే ఇండిపెండెంట్ ఓటర్లు ఉంటారో వారు కూడా ఈ విధానపరమైన వ్యక్తులకే మాత్రమే మేము మద్దతు ఇస్తామన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఒక 1% అనేది ఇది ఒక చాలా స్వల్పమే కావచ్చు, ఎందుకంటే 5వ తారీఖు నాడు జరిగే మరికొన్ని గంటల్లో జరిగే ప్రధాన ఎన్నికల్లో ఇప్పుడు ఎవరు ఇరువైపు మొగ్గు చూపుతారనేది ఎటువంటి అంశాలపైన మొగ్గు చూపుతారనేది, అదే కాకుండా ఇందాక సార్ చెప్తున్నట్టుగా వాతావరణం కూడా ఎలా ఉంటుంది, రేపు ఎన్నికల సమయంలో వాతావరణం కూడా ఎలా ఉంటుంది
ఉంటుందనే దానిపై కూడా ఈ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఎవరు అధ్యక్షులు అవుతారు, ఎవరు అదే, అది కాకుండా ఇందాక ఒక అంశం తీసుకొచ్చాము, మహిళ మొదటి మహిళగా కావచ్చు, మొదటి మహిళగా అధ్యక్ష పీఠాన్ని ఎక్కగలుగుతారా, అంటే అధ్యక్ష పీఠాన్ని అధిరోహించగలుగుతారా కమలా హారిస్ అని. అంటే గతంలో కూడా ఏదైతే హిల్లరీ క్లింటన్ ఉన్నారో, హిల్లరీ క్లింటన్ కూడా ఏదైతే ఓటర్ సర్వేల్లో కొన్ని సందర్భాల్లో ఎన్నిక జరిగే ముందు రోజు వరకు కూడా హిల్లరీకి కొంచెం మెజారిటీ పర్సంటేజ్ కూడా కనిపించింది. కానీ ఇప్పుడు కూడా ట్రంప్కి మెజారిటీ పర్సంటేజ్ కనిపిస్తున్నా కూడా గతంలో హిల్లరీ క్లింటన్ ఓటమి పాల్గొవాల్సి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ట్రంప్ మెజారిటీ చూపిస్తున్నా కూడా అది ఆ ప్రభావం ఎలా ఉంటుందనేది మాత్రం రేపు ఏదైతే ఓటర్లు తమ ఓటు వినియోగించుకుంటారో అప్పుడే మనం దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశాలు మాత్రం ఉంటాయని అనుకుంటు నేను మాత్రం నా అభిప్రాయం మాత్రం అలా ఉంటుంది. రైట్, సింహ గారు, ఒకటి అంటే వాణిజ్యపరంగా చూసుకుంటే చాలా సంబంధాలు, అంటే భారత్కి అమెరికాకి చాలా సంబంధాలు ఉన్నాయి. ట్రంప్ వస్తే ఒక రకంగా రక్షణాత్మకంగా అమెరికాకే కొంచెం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఈ అంశంలో కొంతవరకు ఓటర్లు ఆలోచించే అవకాశం ఉంది. అంటే ఒకవేళ వాణిజ్యపరంగా చూసుకుంటే కనుక ట్రంప్ వస్తే మనకి ఎలాంటి సంబంధాలు ఉండే అవకాశం కనిపిస్తుంది, హారీస్ వస్తే ఎలా ఉండే అవకాశం ఉంది అంటారు, మీకు ఉన్నటువంటి ఇంతవరకు మనకు చూసిన పరిణామాలు చూసుకుంటే కనుక. చెప్పే మ్యాటర్లోకి వెళ్లే ముందు ప్యానల్ సభ్యులకి కంటిన్యూషన్గా, సో మనం ఇక్కడ చూసినట్లయితే మెయిన్ ఏదైతే ఓటింగ్ సిస్టమ్ ఉందో ఆ ఓటింగ్ సిస్టమ్ అనేది ఎలక్ట్రోలర్ ఓట్స్ అండ్ పాపులర్ ఓట్స్, టూ టైప్స్ ఆఫ్ ఓట్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈ పాపులర్ అనే ఓటు డైరెక్ట్ గా ప్రెసిడెంట్ కి వేయటం జరుగుతుంది, అండ్ ఎలక్ట్రోలర్ ఓట్ అనేది సభ్యుల్ని ఎన్నుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో కీలకంగా ఈ పాపులర్ ఓటు పూర్తిగా ఏ క్యాండిడేట్ కి ఎక్కువ వచ్చినప్పటికీ కూడా, సో అది కేవలం పాపులారిటీ వరకు మాత్రమే ఉంటుంది తప్ప అది గెలుపుకి ఏ విధంగా కూడా సహకరించే పరిస్థితి ఉండదు. ఏవైతే ప్రధానంగా ఆయా రాష్ట్రాల్లో ఎలక్ట్రోనల్ ఓట్స్ ఉన్నాయో, సో ఆ ఓట్లు ఎవరైతే ఎక్కువగా గెలుపొందగలుగుతారో ఆ స్టేట్ లో ఉండే మొత్తం ఓట్లు కూడా గంపగుత్తుగా ఆ పార్టీకి చేరటం అనేది జరుగుతుంది. సో ఈ ఓటింగ్ సిస్టమ్ అనేది అమెరికాలో చాలా డిఫరెంట్, అంటే మనకి చూడడానికి సిమిలర్ గా కనిపించేటప్పటికి కూడా మొత్తం ఓట్లన్నీ కూడా ఒకే పార్టీకి, ఎవరికైతే మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ వస్తాయో ఆ స్టేట్ లో ఉండే ఓట్లన్నీ కూడా ఒకే పార్టీకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇటువంటి కాబట్టి ఒక స్టేట్ ని కైవసం చేసుకోవడం అనేది ఇక్కడ కీలకంగా ఉంటుంది. కేవలం ఎలక్ట్రోనల్ ఓట్స్ మనకి ఇక్కడ మెజారిటీ వచ్చాయనే నెంబర్స్ కాకుండా ఆ స్టేట్ వరకే పరిమితం అవుతుంది. కాబట్టి ఆ స్టేట్ లో మెజారిటీ ఓట్స్ వస్తేనే ఆ స్టేట్ మొత్తం ఓట్లు వారి జాబితాలో వచ్చే అవకాశం ఉంటాయి. సో కాబట్టి ఈ బ్యాటిల్ స్టేట్స్ అనే ఏవైతే అంటున్నారో వాటిని కీలకంగా మీరు పరిగణించి వాటిని చేకూర్చుకోవాలని ప్రతి పార్టీ కూడా ప్రయత్నించడానికి ప్రధానమైన కారణం. ఇది ఓట్ ఎలక్షన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అంటే 270 దాదాపు 270 కంటే అది ఎక్కువ మెజారిటీ రావాలనుకుంటారు. yes yes sorry అంటే 270 కంటే ఎక్కువగా, అంటే మీరు ఇందాక మాట్లాడుతూ ఎలక్టోరల్ ఓట్ల గురించి మాట్లాడారు, yes అది అంతకంటే ఎక్కువ మెజారిటీ. అంటే ట్రంప్ కూడా చూసుకుంటే దాదాపు 300 పైన వచ్చినటువంటి పరిస్థితి మన సారీ బైడెన్ కి. అంటే ఈసారి ఎక్కువగా ఈ మధ్య గ్యాప్ పెద్దగా ఉండకపోవచ్చు అనుకోవచ్చు అనుకో మనం, ఎందుకంటే గతంలో కంటే అంత క్లియర్ మ్యాండేటరీ ఈసారి ఉంటది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే 270 అనేది మ్యాజిక్ ఫిగర్. మనకి 270 మ్యాజిక్ ఫిగర్ చేరడానికి ఎలా ఉంటుంది ఓటింగ్ అని అంటే, ఇప్పుడు సపోజ్ ఒక 30 ఓట్స్ ఒక స్టేట్స్ ఎలక్ట్రోనల్ ఓట్స్ ఉంటే, సో 16 ఓట్స్ ఒక పార్టీకి వచ్చాయి అనుకోండి, వస్తే ఆ 30 ఓట్స్ కూడా ఆ పార్టీకి వెళ్ళిపోతాయి డిఫాల్ట్ గా. సో రేపు కాంగ్రెస్ లో వాళ్ళు రిప్రజెంట్ చేసేటప్పటికి కూడా ఈ ఓట్స్ అన్ని కూడా ఏదైతే మెజారిటీ ఓట్స్ చేజిక్కించుకున్న పార్టీ ఆ పార్టీ అకౌంట్ లోకి వెళ్తుంది. సో మనకి టెక్నికల్ గా చూడడానికి 200-300 కావచ్చు ప్లస్ కూడా కావచ్చు, బట్ ఏంటంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ ఏదైతే 270 ఉందో దాన్ని చేరుకోవడం అనేది కీలకం. కాబట్టి అక్కడ స్టేట్ మొత్తం కూడా ఒక స్టేట్ లో మెజారిటీ సంపాదించడం అనేది కీలకం. ఏదైతే బ్యాటిల్ స్టేట్స్ ఇప్పుడు పెన్సిల్వేనియా కానీ మిచిగన్ కానీ నార్త్ కెరోలినా కానీ ఇక్కడ మెజారిటీ ఓట్స్ ఎవరైతే సంపాదిస్తారో ఆ ఓట్లన్నీ కూడా ఒకే పార్టీకి చేరడం జరుగుతుంది. కాబట్టి వారికి ఆ మెజారిటీ అనేది భారీ ఎత్తున కూడా పెరిగే అవకాశం ఉండొచ్చు. సార్ సార్ మీ సింహ గారు అండ్ రాజమౌళి గారు, మీ నాకు ఒక చిన్న సందేహం అండి. అన్ని దేశాలకు ప్రపంచ దేశాలన్నిటి కూడా పెద్దన్న తరహా పాత్ర పోషించే అమెరికాలో కూడా అధ్యక్ష పదవిలో స్త్రీ వివక్ష ఉందనుకుంటున్నారా?
ఎందుకంటే ఇప్పటివరకు దాదాపు ప్రపంచంలోని 21 దేశాలకు మహిళలు అధ్యక్షులుగా ఉన్నారు. కానీ ఇప్పటివరకు అమెరికాలో ఏదైతే పెద్దన్నహత్ర పాత్ర పోషిస్తున్న అమెరికాకు ఇంతవరకు ఒక మహిళా అధ్యక్షురాలు లేకపోవటం, అంతేకాకుండా దీన్ని ఏమన్నా ఆలోచిస్తారంటారా, అక్కడ అమెరికా ఆలోచిస్తుందంటారా, ఇద్దరు కూడా? ఖచ్చితంగా ఆలోచించాలి. అమెరికా లాంటి అతి పురాతనమైన, అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ కంట్రీ, డెమోక్రటిక్ కంట్రీలో, సో 200 ఏళ్ళకు పైబడిన ఇక్కడ అమెరికా హిస్టరీలో ఒక మహిళా ప్రెసిడెంట్ లేకపోవడం అనేది నిజంగా శోచనీయం. సో దానికి రీజన్ కూడా ఏంటంటే, అసలు మహిళలకు ఓటు వచ్చి రావడమే మనకంటే వెనుకగా వచ్చింది. సో మనకు తెలుసు, నలవాళ్ళకి ఆ పోరాటంలో జరిగేటప్పుడు ఓటు అనేది అమెరికాలో మహిళలకు ఓటు రావడం కానీ, అదేవిధంగా నల్ల జాతీయులకు ఓటు రావడం కానీ, సో మనం 60-70 ఆ పోరాటంలోనే మనం చూస్తాం. సో అప్పుడు ఓటు వచ్చింది. ఆ ఓటు వచ్చినాక ఇంతవరకు పోటీలో నిలబడింది కూడా చాలా, మనం చూసినట్లయితే మొన్న హిల్లరీ క్లింటన్ నిలబడటం జరిగింది, కానీ పాపులర్ ఓట్స్ ఆమె పోల్ అవడం కూడా మనం చూసాం. సో ఇక్కడ మహిళ అనేది కూడా చాలా కీలకం. ఇప్పుడు మహిళలు కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మహిళలు చాలా కీలకంగా, అదేవిధంగా దేశాధ్యక్షులుగా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా అమెరికా చరిత్రలో మహిళకి ఇవ్వాలి అనేది ఆకాంక్ష, ఆలోచన అనేది బయట చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయినప్పటికీ కీలకంగా ఇక్కడ సభ్యులనే వ్యక్తి, అక్కడ పోటీదారులు చాలా ప్రధానం మహిళ అయినప్పటికీ కూడా. సో పార్టీ అండ్ పోటీదారుడు కూడా చాలా కీలకం కాబట్టి, సో మహిళా కార్డు అనేది కూడా కమలా హారిస్ విషయంలో చాలా వరకు ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది. ఇంత కీ ఫైట్ జరగడానికి కారణం కూడా అది, ఒక కార్డుగా కూడా మనం భావించవచ్చు. రాజమౌళి గారు, మీరేమంటారు? అంటే ఈసారి మహిళకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు, ఎప్పుడు లేదు, ఇందాక చాలా క్లియర్ కట్గా చెప్పారు సింహ గారు. అంటే ఓటుకు సంబంధించినటువంటి ఇప్పుడు వచ్చింది, ఈసారి ఏమైనా మహిళలు, ఇందాక మనం మాట్లాడుకున్న మహిళా ఓటర్లు కూడా ఎక్కువగా మొగ్గు చూపించే అవకాశం ఉంది కమలా హారిస్ వైపు. సో ఇక్కడ మనకున్నటువంటి భారతీయ ఓటర్లు కానీ, అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కానీ, ఏమైనా ఈసారి అలాంటి మ్యాజిక్ ఏమైనా జరిగితే కనుక కమలా హారిస్ని మనం అధ్యక్షగా చూడొచ్చు అంటారా? అదే, నాకున్న ఇన్ఫర్మేషన్, నాకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం ఏంటంటే, అమెరికన్స్ అంటే బయట వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుంది, తెల్లవాళ్ళ తెల్లజాతీయులది. అట్లాంటప్పుడు అందులో మహిళ తెల్లజాతీయురాలు అంటే అది వేరే విషయం ఉంటుంది. నల్ల జాతీయురాలు నుంచి అందులో మన ఇండియన్ కనెక్షన్ ఉంది, ఆమె తల్లి ఇండియన్, తండ్రి ఆఫ్రికన్. సో ఇది ఒకటి. సో నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఏంటంటే, కొంచెం కష్టమే. ఎందుకంటే భగవాళ్ళ వైపు మొగ్గు, ఇది ఇందాక పుత్రుడు అన్నట్టు పెద్దన్న పాత్ర పోషించడం అనేది, అంటే ఇంకోటి సుమగారు అన్నట్టు ప్రెసిడెంట్ పేరుకు ప్రెసిడెంట్ అయినా కూడా డిసిషన్ మొత్తం అక్కడ ఉన్న క్యాబినెట్ తీసుకుంటుంది. అమెరికన్ ఒక్క అమెరికా ప్రయత్నం కాదు, ప్రపంచ ప్రయత్నం కాపాడాల్సిన బాధ్యత అమెరికన్ ఉంది. అట్లాంటప్పుడు అక్కడ కులం కులం మాట్లాడుకుంటారు, దానికి మరి జెండర్ అనేది కూడా కొంచెం మనకు ప్రధానమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి, మగవాళ్ళ వైపు ముందు చూపడమే ఎక్కువ అవకాశం ఉందని చెప్పేసి నాకు మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఎస్ ఎస్ ఎస్. మనకి నరసింహారెడ్డి గారు వచ్చారు రాజకీయ విశ్లేషకులు. నమస్తే నరసింహారెడ్డి గారు. ఎస్, ప్రధానంగా చూస్తున్నాం మనం అమెరికా ఎన్నికలను, కానీ భారత్ కూడా ఒకవైపు చూస్తుంది ఎవరు గెలుస్తారేంటి, అంటే మనకున్నటువంటి సత్సంబంధాలు కానీ ఈ అంశాలు కూడా మనం కూడా జాగ్రత్తగా ఉన్నాం. సో ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే చాలా వరకు మనకి డిస్కషన్ జరుగుతుంది, దాదాపుగా 40 మినిట్స్ నుంచి జరుగుతుంది. సో ఎక్కడ కూడా ఒక్కలు అనేది క్లియర్గా చెప్పడానికి లేదు అన్నట్టుగానే మనకి ఇంతవరకు ఉన్నటువంటి డిస్కషన్లో జరిగినటువంటి అంశాలు. సో మీ పరంగా చూసుకుంటే కనుక చాలా వరకు చూస్తున్నారు రాజకీయాల్ని, ఈసారి ఎలా ఉండబోతున్నాయి అంటారు అమెరికా ఎన్నికలు? అంటే యాక్చువల్గా దీనికన్నా లాస్ట్ ఎలక్షన్ గురించి మనం మాట్లాడి, లాస్ట్ ఎలక్షన్లో కూడా ఈయన ఓడిపోవడానికి ముఖ్యంగా కారణము ఒక నల్ల జాతీయుణ్ణి పోలీస్ వాళ్ళు కాలుతో గొంతు నొక్కి నులిమి చంపడం ద్వారా నల్ల వాళ్ళ ఓట్లు, అంటే ఆఫ్రికన్ ఆరిజిన్ నుండి ఉన్న వాళ్ళ ఓట్లు ఆయనకు అగేన్స్ట్గా పడడం వల్ల ఓడిపోవడం జరిగింది. కానీ తర్వాత బైడెన్ గారి పరిపాలన మీద అంత శ్రద్ధ లేకపోవడం, అంత పదవులు లేకపోవడం వల్ల బాగా నెగిటివ్ వచ్చింది. తర్వాత మొన్న ఫస్ట్ వీళ్ళ మీటింగ్ అప్పుడు కమలా హారిస్ చాలా బాగా పార్టిసిపేట్ చేసిండ్రు, ఆమె చాలా మంచి పబ్లిక్ నుండి రెస్పాన్స్ తీసుకుంది. కాకపోతే విమర్శ అనేది ఎప్పుడైనా చాలా పదునుగా ఉంటుంది పనులు చేసిన దానికన్నా. సో దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కొద్దిగా బ్యాలెన్సింగ్ అవుతా ఏమైందంటే, కమలా హారిస్ కూడా ఇప్పుడు మనకు సంబంధించిన వరకు భారతీయులు ఆలోచిస్తాం, మన భారతీయులు అది
కానీ ఆమె ఏనాడు కూడా భారతీయులని అనలేదు. మనకు ఎలాంటి ఆమె వల్ల ఒక రిలేషన్ అనేది, అంటే ఒక రిలీజియస్ రిలేషన్ అనేది కూడా ఏర్పడలేదు. అదే రీగన్, సారీ, మనకు ఇప్పుడు లాస్ట్ టైం మనం ప్రధాని వెళ్ళినప్పుడు కూడా, కానీ ఆమె పదే పదే ట్వీట్లో కూడా తల్లి శ్యామల గోపాల్ గుర్తు చేస్తున్నారు. ఆమె భారత్ నుంచి రావటం, ఆమె కష్టపడిన తీరు, రొమ్ము క్యాన్సర్ గురించి పరిశోధన చేయటం, ఈ అంశాలు ప్రధానంగా ప్రస్తావించున్నారు. సార్, లాస్ట్ టైం కూడా మన భారతీయులందరూ H1 వీసా మీద చాలా సడలింపు బయట ఆయన వైపు ఎలాంటి సడలింపు జరగలేదు. కానీ అదే ట్రంప్ గారు చాలా మంచి మిత్రుడు మన దేశానికి, మనకు చాలా ఆయన ఆలోచన చాలా పెద్దగా ఉంటుంది, చాలా డేర్గా డెసిషన్ కూడా తీసుకుంటారు మనం చూసినాం లాస్ట్ టైం కూడా. సో నేను అనుకోవడం భారతీయులకు సంబంధించి మనం ఎంతో గొప్ప, అంటే బాగా ముందుకు పోతున్నాం భవిష్యత్తు సంబంధించి. అదే టైంలో మన ప్రధానికి మన ట్రంప్ గారితో కూడా మంచి సంబంధం, ఆయన గెలిస్తేనే మనకు బాగా ఉంటుందని నేను అనుకోవడము. ఎందుకంటే ఎక్కడ కూడా హ్యారిస్ గారు ఇప్పుడు కూడా మన ఇంటి వరకు మొగ్గు చూపలేదు కమల్ హ్యారిస్ గారు, మీరు బాగా చూడండి ఈ 4-5 ఏళ్లలో కూడా. సో ఐ థింక్ ట్రంప్ హ్యాస్ టు కమ్ బ్యాక్, సో అవర్ రిలేషన్స్ విల్ బి గుడ్ అండ్ మై కంట్రీ చాలా మేలు చెప్తాను నేను అనుకుంటున్నాను. ఇంకోటి అండి, ఇందాక మనకు డిస్కషన్లో కూడా, అంటే మొన్న జరిగినటువంటి బంగ్లాదేశ్లో హిందువులు పదాడి, ఈ అంశాన్ని ఎవరూ ప్రస్తావించలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ప్రభావాన్ని చూపించే విధంగా సో ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశారు, మీరు వినే ఉంటారు. సో ఆ ప్రభావం కూడా కొంత ఉండబోతుంది అన్నటువంటి కోణం కనిపిస్తుంది, అది ఎంతవరకు ఉండి ఉండే అవకాశం? ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నాను, ఆయన ఆలోచన ఎప్పుడైనా మన రిలీజియన్కు మనకు చాలా పాజిటివ్గా ఉంది, ప్రోగా ఉంది, కాబట్టి అక్కడ ఆయన రావడం మనకు చాలా బాగుంటుంది, మన కంట్రీ కానీ మన రిలీజియన్ కానీ మన రాజకీయ దీనికి కూడా అన్నిగా అది ఇవన్నీ కాకుండా మన పౌరులకు అంటే నేను అక్కడ సెట్ అవ్వాలను, అక్కడ జాబ్ చేయాలన్న కూడా ఆయన వల్లనే మనకు మేలు చెబుతుంది. ఎందుకంటే కమల్ హారిస్ గారు మన ఇండియన్ ఆరిజిన్ అని చెప్పుకుంటామని ఆమెకు అలాంటి హ్యూమన్ రిలేషన్ ఏమి కనిపిస్తలేదు, ఎమోషన్ రిలీజియస్ ఎమోషన్ ఇప్పుడు కనిపించలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి భారత సంతతిలో ఉన్నటువంటి, అంటే ఓవరాల్గా చూసుకుంటే మహిళలు కొంచెం ఎక్కువగా కమల హారిస్ వైపు మొగ్గు చూపిస్తున్నటువంటి సర్వేలు కూడా వినిపిస్తున్నాయి. లేదండి, అదేం లేదు. ఓవరాల్గా ఫస్ట్ ఫేజ్లో హారిస్ గారికి మంచి అభివృద్ధి మంచి గ్రో వచ్చింది, అంటే పాజిటివ్నెస్ వచ్చింది పబ్లిక్ నుండి. కానీ తర్వాత పబ్లిక్ రియలైజ్ అయింది వీరు బైడెన్ గారి పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ అలాంటిది జరగదు. ఎందుకంటే ఇప్పుడు అమెరికాకు నిజంగా కూడా భౌగోళికంగా చూస్తే వేరే దేశాల్లో కూడా ముందున్న చార్ ముందున్న షార్ప్నెస్ తగ్గింది. సో దానివల్ల ఇప్పుడు ట్రంప్ రావడమే మంచిదని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అక్కడ నేను అనుకోవడము లేడీస్ జెంట్స్ అని కానీ ఏ దేశ పౌరులు అని కానీ చూడకుండా వాళ్ళ అభివృద్ధినే చూస్తున్నారు. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యంగా మీరు గమనించినారో లేదో, లాస్ట్ టైం కూడా ట్రంప్ అన్నారు ఫస్ట్ అవర్ నేటివ్ పీపుల్ దెన్ ఓన్లీ అదర్స్ అని. సో ఆ నేటివ్ వాళ్ళకు కూడా ఇప్పుడు ఆయన అయితే చాలా ప్రోగా ఉంది, తప్పకుండా ఆయనకి వైపే మొగ్గు చూపుతారని నేనైతే అనుకుంటున్నాను. రైట్, ఇంకా అంటే చాలా అంశాలు ఉన్నాయి. నాటో ఒకటి చాలా కీలకం, నాటో నుంచి వైదొలగలని పదే పదే, అంటే అందులో భాగస్వామ్యం కోసం చాలా దేశాలు చూస్తుంటే దానికి సంబంధించిన ఖర్చు విషయంలో ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇక్కడ ఇటువైపు చూసుకుంటే కమల హారిస్ అంటే జో బైడెన్ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, సో ఇది కూడా కొంత ప్రభావం చూపే, అంటే అక్కడ అమెరికా ఓటర్లకు చాలా ప్రభావంగా చూపించే అవకాశం ఉంది అన్నటువంటి అంశాలు విడుదలవుతున్నది, దానికి సంబంధించినటువంటి ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది అంటారు? ఇప్పుడు ఓవరాల్గా ఉన్న పారామీటర్స్ వేరియబుల్ చూసుకుంటే డెఫినెట్గా ట్రంప్ రావడమే మనకు మన దేశానికి లాభం అండి. మనకు ఎన్నో విషయాల్లో ఆయన ప్రోగా ఉన్నారు, సపోర్టివ్గా ఉన్నారు. అంటే బైడెన్ గారు మనకు అపోజిట్ కాదు కానీ, అంటే గవర్నర్స్ వాళ్ళు లేదు కానీ అంతగా వాళ్ళు అగ్రెసివ్గా మనకు సపోర్ట్ ఛాన్సెస్ లేవు. రైట్ రైట్, సింహ గారు, నాటో విషయానికి వస్తే నాటో నుంచి వైదొలగారు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా తర్వాత స్టాండ్ తీసుకోవడం, ఆయన వ్యాఖ్యలు చూడ కొంచెం వివాదాస్పదంగా మారినటువంటి సందర్భాలు, ఇప్పుడు ట్రంప్ అంటే వివాదంగానే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయనకున్నటువంటి ఆ ధోరణి ఏదైతే ఉందో, సో ఇక్కడ నాటో అంశంలో రెండు పార్టీలు వ్యవహరించినటువంటి తీరు ఎంత ప్రభావం ఉండే అవకాశం ఉంది ఓటర్లపై? అమెరికా ప్రజలు ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ పాలసీస్ని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎవరైతే ఇక్కడ నేటివ్ గా ఉండే అమెరికన్స్ వీళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ పాలసీ వచ్చేసరికి నాటో విషయం అనేది వాళ్ళకి చాలా కీలకంగా కూడా ఆలోచిస్తారు. సో ఫస్ట్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్, తర్వాత వాళ్ళు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ విషయంలో బాగా ఆలోచించే పరిస్థితి. నాటో విషయం ట్రంప్ ఎప్పుడు మీరు అన్నట్టుగా ట్రంప్ వ్యాఖ్యలు అనేవి ఎప్పుడు కూడా వివాదాస్పదంగా లేదా మీడియాలో ఎప్పుడు ఉండే విధంగా మనం చూస్తూ ఉంటాం. సో ఈ విషయంలో ఖచ్చితంగా అక్కడ ఆల్రెడీ ఒక పాలసీ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ద్వారా వచ్చిన పాలసీ. సో ఆ విషయంలో దాన్ని డిసిషన్
సిద్ధాంతాన్ని ఏ విధంగా తీసుకోవాలనేది ఖచ్చితంగా ప్రెసిడెంట్ గా రేపు ఎవరుంటే వారి చేతుల్లో ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి. సో ట్రంప్ బిజినెస్ పరంగా చూసినట్లప్పుడు ఖచ్చితంగా ఆ వార్ని డిగ్రీ ఆ పరిస్థితిని తగ్గించి దానికి పూర్తిగా కంట్రోల్ తెచ్చుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరగవచ్చు. సో ఇప్పుడే మనం ఇది చెప్పడం కూడా చాలా కష్టం, ఎందుకంటే ఇది కేవలం ట్రంప్ అనే వ్యక్తి లేదా కమలా అనే వ్యక్తి తీసుకునే నిర్ణయం కాదు, ఇది పూర్తిగా వ్యవస్థకు సంబంధించింది కాబట్టి. అక్కడ ఇంటర్నల్ గా ఒకసారి వాళ్ళు లోపలికి వెళ్ళాక అక్కడ ఇంటర్నల్ వాళ్ళ ఇప్పుడు ఎన్నో కంట్రీ కంట్రీ అనేసరికి చెప్పలేని ఎన్నో ఇంటర్నేషనల్ సీక్రెట్స్ ఉంటాయి, వాటన్నింటినీ బ్యారేజ్ చేసుకుని తర్వాత నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ బయట ఉంది. ఫైనల్ గా ఏం చెప్తారంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికలు జరిగినటువంటి సరళి, అంటే పూర్తిగా ప్రచార సరళి కానీ ఎన్నికలు జరగబోతున్నటువంటి సరళి, ముందస్తుగానే ఈసారి ఎక్కువ ఓటింగ్ ముందస్తు ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ఎవరికి అనుకూలించే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఫైనల్ గా చెప్పండి, కంక్లూడ్ చేయండి. యా ముందస్తు ఓటింగ్ అని అంటే కంక్లూడ్ చేయాలంటే అమెరికాను ప్రభావం చేసేది ఎంప్లాయ్మెంట్, అదే విధంగా అమెరికా అవసరాలు, ఇంటర్నేషనల్ పాలసీస్. సెన్సిటివ్ గా తీసుకున్నట్లయితే మనకి చిన్న విషయంగా కనిపించిన పెద్ద విషయం ఏంటంటే అబార్షన్ ఇష్యూస్, ఇవి చాలా కీలకం. రేసిజం అనేది థర్డ్ ఫిఫ్త్ ఉండొచ్చు, సో అది చాలా మైన్యూట్. ఈ ఎలక్షన్స్ లో రేసిజం అనేది అంత ప్రభావవంతంగా అయితే కనిపించట్లేదు, ఎందుకనంటే ఈ వార్ వల్ల కూడా ఒక విధంగా కావచ్చు. సో ఇవి నల్ల జాతీయులు కూడా ట్రంప్ ఓటు వేసే పరిస్థితి కూడా కొన్ని ప్రదేశాల్లో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అనేవి అమెరికా ఓటింగ్ మీద చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. సో ముందస్తు ఓటింగ్ అనేది ఎప్పుడు కూడా డెమోక్రాట్స్ ఫేవర్ గా ఉంటుంది, ఎందుకంటే డెమోక్రాట్ ఓటర్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇమిగ్రెంట్స్ కూడా ఎక్కువ మెజారిటీ ఉంటుంది. ఇమిగ్రెంట్స్ అందరూ కూడా ఎడ్యుకేట్స్ అండ్ బాగా పాపులర్ పీపుల్, వాళ్ళు ముందస్తు ఓటింగ్ ను వినియోగించుకుంటారు. సో అదే విధంగా మనకి రిపబ్లికన్స్ వచ్చేసరికి వైట్ అమెరికన్స్, అదే విధంగా వీరు ఎప్పటి నుండి సెటిల్ అయి ట్రెడిషనల్ ఓటింగ్ కి ఆ రోజు ఓటు బూత్ కెళ్ళి ఓటు వేసే పరిస్థితి ఉంటుంది. సో ఆ రోజు ట్రంప్ ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. సో ఓవరాల్ గా ఆ రోజు ఓటింగ్ సరళిని బట్టి ఆ రోజు వెదర్ కూడా చాలా కీలకంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది, దాన్ని బట్టి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఏర్పడుతుంది. రైట్, రాజమౌళి గారు మీరు చెప్పండి చివరిగా, అంటే పర్సంటేజ్ కూడా చాలా ప్రభావం చూపిస్తుందని సింహ గారు అంటున్నారు, మీరేమంటారు? ఫైనల్ గా చెప్పండి, కంక్లూడ్ చేయండి. అంటే మనం ఇక్కడ ఉండి ఎన్ని డిస్కషన్స్ చేసినా కూడా ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ చేసినా కూడా లాస్ట్ మూమెంట్ ఓట్ చాలా ప్రభావం. రెండో పాయింట్ ఏంటంటే ఇంకా మనం చెప్పాల్సింది ఎవరు గెలిచినా వాళ్ళిద్దరు, ఎందుకంటే ఇప్పుడు బైడెన్ కూడా తప్పు చేసినప్పుడు వాటిని సర్దించుకుని ఎస్పెషల్గా ఇప్పుడున్న భారత శక్తివంతమైన దేశం ఆల్మోస్ట్ ప్రపంచాన్ని శాసిస్తున్న నాయకుడు మనకు ఉన్నాడు నరేంద్ర మోడీ. సో ఆయనతోని సఖ్యత ఉండి తర్వాత మళ్ళీ అమెరికా ఎప్పటికీ అమెరికాని దానికి ఎవరు బిల్డ్ చేయలేదు, కాకపోతే అక్కడ రిసోర్సెస్ ని ఇక్కడ ఉన్న నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి ప్రపంచానికి ఒక శాంతియుతమైన పద్ధతి లోపల అభివృద్ధి పదం చెప్తే బాగుంటుంది చెప్పేసి నా పక్కన. రైట్, నరసింహారెడ్డి గారు మీరు చివరిగా చెప్పండి. అంటే ఆల్రెడీ మీరు ఇందాక వర్షం చెప్పేశారు మనకి భారత్కి అనుకూలంగా ఉంటే ట్రంప్ రావాలని, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎవరికి అనుకూలంగా ఉన్నాయంటారు? అంటే ఓటింగ్ సరళి కూడా చాలా ఇంపార్టెంట్, అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఎంత పోల్ అవబోతుంది, ఇవి కూడా చాలా ప్రభావం చూపించబోతున్నాయి. సో ఈ ఓవరాల్గా చూసుకుంటే కనుక ఎవరికి ఎక్కువ అవకాశం ఉన్నాయంటారు? చివరిగా కంక్లూడ్ చేయండి. నాకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం, నాకు అమెరికాలో ఉన్న స్నేహితులు కానీ మా వాళ్ళ ద్వారా ఉన్న ఫీడ్బ్యాక్ ప్రకారం ట్రంప్కు మెరుగైందండి పరిస్థితి. ట్రంపే గెలుస్తానుకున్నాను, ఎవరు గెలుస్తారనేది ఖచ్చితంగా నేను చెప్పలేకపోయినా ఎవరు గెలిస్తే మనకు మంచిది అంటే మాత్రం ట్రంప్ గెలిస్తేనే ఇండియాకు మంచిగా ఉంటుంది. అది ఫీడ్బ్యాక్ కూడా అలాగే ఉంది అని మెరుగుపడుతుంది అన్నారు. లెట్ అస్ హోప్ దట్ హి విన్స్ ద ఎలక్షన్. రైట్, థ్యాంక్ యూ నరసింహారెడ్డి గారు అండ్ సింహ గారు, థ్యాంక్ యూ. అండ్ ప్రధానంగా చాలా, అంటే అక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ మాకు ఓవరాల్గా తెలుసుకుంటే ఇక్కడ చూసేది వేరు, కానీ ప్రత్యక్షంగా అందించారు, ప్రత్యేక ధన్యవాదాలు సింహ గారికి అండ్ రాజమౌళి గారికి. అండ్ చివరిలో వచ్చారు నరసింహారెడ్డి గారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ మనకి స్టూడియోలో సంజయ్ గారు ఉన్నారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే అమెరికా ఎన్నికలు అనేవి చాలా కీలకం కాబోతున్నాయి ఈసారి, ఎందుకంటే గతంలో కంటే ఈసారి చాలా భిన్నంగా జరుగుతున్నాయి. ఒక మహిళ అభ్యర్థి అక్కడ రేసులో ఉన్నటువంటి పరిస్థితి, భారతీయ మూలాలు ఉన్నటువంటి కమలా హారీష్,
సో ఈ ప్రోపగండా కొంతవరకు కలిసి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందా? సో ఈ పార్టీకి లేకపోతే ట్రంప్ మరొకసారి ప్రభావం చూపించింది, ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలు చాలా భిన్నంగా ఉంటాయి. అక్కడ ఓటర్లు స్వతంత్రంగా, ఇందాక సంజయ్ గారు మాట్లాడుతూ కూడా స్వతంత్ర ఓటర్లు ఎక్కువ, అంటే ఆ పర్సంటేజ్ చూసుకుంటే వారు స్వతంత్రంగా అభిప్రాయం తీసుకుని ఓట్లు వేస్తారు, వారి ప్రభావం ఎలా ఉండబోతుందో గెస్ట్ చేయడం చాలా కష్టం. సో ఇది ఎవరికి రేపు ఎన్నికలు జరిగినటువంటి తీరు ఇవన్నీ కూడా, ఆ పర్సంటేజ్ ఇవన్నీ కూడా చాలా ప్రభావం చూపించబోతున్నాయి. మొత్తానికి ఇండియాకి అనుకూలంగా ఉండే విధంగానే జరగాలి, లేకపోతే అలాంటి ఒక అభివృద్ధి సాధించాలని మనం కూడా కోరుకుందాం. మొత్తానికి ఎవరు ఏంటనేది మాత్రం రేపు జరగబోతుంది పూర్తిగా. సో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మీకు ఎన్ఐ న్యూస్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. అంటే ప్రధానంగా చర్చలో పాల్గొన్న అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్ మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఎన్ఎన్ న్యూస్.